हेलो फ्रेंड्स इप्पुडु नेनु मीकु ओक इंट्रेस्टिंग ट्रेडिंग प्लेटफॉर्म गुरिंचि चेप्तानु अदे बिनोमो इदि मनकि ऐप स्टोर मरियु प्ले स्टोर लो दोरुकुतुंदि इंदुलो मनं गूगल ऐपल गोल्ड यूरो यूएसडी लांटि करेंसीस मीद ट्रेड चेसि 90% वरकु प्रॉफिट पोंदोच्चु इक्कड मनं सेलेक्ट चेसुकुन्न एसेट इंक्रीज अवुतुंदा लेदा डिक्रीज अवुतुंदा अनि फोरकास्ट चेयालि इप्पुडु मीकु ओक एग्जांपल चूपिस्तानु నేను నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా అని 700 రూపాయస్ తో ట్రేడ్ చేస్తున్నా. yes నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయ్యింది. ఈ అమౌంట్ ని 24 అవర్స్ లో Paytm లేదా బ్యాంక్ లో విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చి 350. మీరు గనుక నా ప్రోమో కోడ్ ని యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. అంటే 400 టాప్ అప్ చేస్తే 800 వస్తాయి. బినోమో యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకొని మీ డెమో అకౌంట్ లో 65000 పొందండి. వాటితో ట్రేడింగ్ ప్రాక్టీస్ మరియు కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోండి. ట్రేడ్ వైజ్లీ, మీ క్యాపిటల్ రిస్క్ లో పడొచ్చు. సో ఫ్రెండ్స్ గో అండ్ డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నేను బినోమిస్ట్, మరి మీరు? చాక్లెట్లకి బిస్కెట్లకి వర్క్ చేసి ఇవ్వడానికి నేనేమైనా నీ గర్ల్ ఫ్రెండా? 3K ఇవ్వు, చేసిస్తా. అదేంట్రా, మనం ఫ్రెండ్స్ కదా. ఎవరు సార్ మీరు? సర్లే, ఒక 2K ఇస్తా, చేసేవే ప్లీజ్. అంత లేదు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. అర్థమైంది. డిజైన్లో తేరాలి, అప్పుడు చెప్తా. ఏంటి? ఏం లేదు మేడం, చేసి ఇవ్వండి ప్లీజ్. ఈరోజు 3000 ప్రాఫిట్. నాకు వచ్చే శాలరీ కంటే దీనికి ఇచ్చే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఏమైందిరా, మనుషులు బాగా కమర్షియల్ అయిపోతున్నారు బావా. పూజని చిన్న హెల్ప్ అడిగా, 3K అడిగింది, వదిలితే నా ఆస్తి కూడా అడిగేలా ఉంది. ఎప్పుడైనా ఇంటి దగ్గర దింపమంటారు కదా, అప్పుడు పెట్రోల్ పైసలు కూడా తీసుకుంటాను. అయినా దాని గురించి తెలిసిందే కదరా. టీమ్ లీడర్ శాలరీ కంటే దీని శాలరీ ఎక్కువ అంటారా? బయట టాక్. రేపట్లోగా వర్క్ కరెక్ట్ చేసి సబ్మిట్ చేయి, లేకపోతే ఐ విల్ సీ యు. యాక్చువల్లీ సారీ, ఏంటి అరుస్తున్నావు? ఇంకా కిందికి వెళ్దామేమో అని. అయినా నీకేమైంది? తప్పురా, సాటి అమ్మాయి గురించి అలా మాట్లాడొద్దు. వచ్చిండయ్యా, మారిపోయిన భాష. మన కాలేజ్ బ్లాక్ ముందు కూర్చుని అమ్మాయిని ఏడిపించినప్పుడు లేదా మరి? అది కాదురా, మనము చిన్నప్పుడు ఫ్రెండ్లు అవన్నీ చెల్లి అనుకునే వాళ్ళం కదా. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం కదరా. కదా, కానీ రాధిక మన ఫ్రెండ్ లవర్ కాదు కదా. ఫ్రెండ్ లవర్ కాకపోవచ్చు, బట్ ఎవరెవరికి లవరే కదా, అంటే నీకు చెల్లే కదా. అర్థమైందిరా. నువ్వు రాత్రి తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. కొంప తీసి నువ్వేమైనా? ఏ చిచి, అయినా రాధిక ఏం బాగుంటుందిరా, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు. రే, పొగుడుతున్నావు తిడుతున్నావు నువ్వు. అయినా రాధిక సింగిల్ రా, నాకు తెలుసు. నీకు ఎలా తెలుసురా? రై చోటా భీమ్, ఇట్స్ ఎ బేసిక్ అబ్జర్వేషన్ రా. ఎలా? రాధిక ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరగడం చూసావా? లేదు. ఆఫీస్ అయిపోగానే హడావిడిగా వెళ్ళడం చూసావా? లేదు. ఫోన్ చూస్తూ బ్లష్ అవ్వడం చూసావా? లేదు. అండ్ ద సింపుల్ ప్రొఫైల్ వెరిఫైడ్. షారుఖాన్, సారీ మేడం, చూసుకోలేదు. కళ్ళు నెత్తి మీద ఉంటే ఎలా చూస్తావులే? సారీ మేడం. అంటే ఇప్పుడు నీ చెంప మీద కొట్టి సారీ అంటే నీకు ఓకేనా? అంటే చూసుకోకుండా ఎవరిని గుద్దుతారు, కానీ చూసుకోకుండా ఎవరు కొట్టరు కదా మేడం. నువ్వేంటి లాజిక్ మాట్లాడుతున్నావు? ఏమో ఆగ్రా బాబు, సారీ మేడం, సారీ. వెళ్ళి పని చూసుకోండి. అరే అట్ట ఇట సరిపదా, పోయి పోయి దాన్ని ఎలా గుద్దేవరా?
దేవుడు దాన్ని చేసేటప్పుడు అందంతో పాటు ఒకటి ఇవ్వడం మర్చిపోయాడరా. ఏంటది అనుకోరా, దాన్ని ఎవడు చేసుకుంటాడు కానీ చచ్చాడే. రేయ్ నిన్ను కాదురా బాబు చేసుకునేవాడిని. సారీ చెప్పాను కదా, ఇంకా దేని కోపం? నిన్నంటే తెలుస్తుంది అందరి ముందు. అరే అలా డ్రామా చెయ్యాలి, లేకపోతే మన రిలేషన్ గురించి అందరు తెలిసిపోతుంది కదా. సరే సరే సరే. అయినా ఎన్ని రోజులు ఇలా? అమ్మయ్యా కోపం తగ్గిపోయిందన్నమాట. ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మన పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్. నీకేం తెలుసు నా బాధ, నీ వెనకబడే వాళ్ళని, నీ మీద కమెంట్ చేసే వాళ్ళని, వాళ్ళ నా బడంగా అయిపోతుంది నాకు. అవునా, కమెంట్ చేస్తున్నారా? ఏమని అంటున్నారు? ఏవో చేస్తారులే. పొసెసివా, క్యూట్ బాయ్. అయినా ఇప్పుడేంటి, మనం రిలేషన్షిప్ లో ఉండమని తెలిస్తే మూడో ప్రపంచం యుద్ధమే ఉన్నాయితదా? నో, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడే నీ గురించి నా గురించి ఎవరికీ తెలియకూడదని. నువ్వు పెద్ద నాటో, నేను యుక్రెయిన్. మన ఇద్దరు రిలేషన్షిప్లోకి వెళ్తే రష్యా వచ్చి దాడి చేస్తుంది మరి. సరే నన్ను వెళ్తున్నా. హే చెప్పు. ఒక్కటి తక్కువైంది. ఏంటి? మర్చిపోయావా? ఏంటి? ఆఫీస్లో ఎవరికి తెలియకుండా చాక్లెట్ ఇస్తే కిస్ ఇస్తా అన్నా. అలానే అన్నావు. నాకు గుర్తు రావట్లేదే. ఏవెందుకు గుర్తుండేలే? ఏంటి ఇప్పుడు గుర్తు చేశాగా, మరి ఇవ్వచ్చుగా. ఇంకెప్పుడైనా ఇస్తాలే. నేను మాత్రం నీకు ఇచ్చిన మాట కోసం ఎవ్వరికి మన రిలేషన్షిప్ గురించి చెప్పొద్దు. నువ్వు మాత్రం ఇలా అన్ప్రొఫెషనల్ గర్ల్ ఫ్రెండ్. ప్రొఫెషనల్ ఎథిక్సా? మరి అట్లుంటది మనతోనే. సరే బాయ్. హే ఇది అన్యాయం. Bye.
ఏమైందిరా అంత చిరాగ్గున్నావు? ఉంది కదరా మన దొంగ ముఖంది. అయినా అది మనిషే కాదురా, అదొక రాక్షసి. రాక్షస జాతిలో కూడా ఇది ఒకటి మిగిలిపోయిందిరా. ఎవర్రా? ఇంకెవర్రా? ఆ రాధిక. ఏమైంది? అరే డిజైన్స్ 5 మినిట్స్ లేట్గా సబ్మిట్ చేశాని చెప్పి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందిరా. అయినా డిజైన్స్ సరి లేట్గా సబ్మిట్ చేసి నేను తిట్టినట్టు లేదురా, ఏదో మనసులో పెట్టుకొని తిట్టినట్టుందిరా. దొంగ మొకంది. అరే పాపం రా వదిలే, నీ కష్టాలు నీకున్నట్టే తన కష్టాలు తనకుంటాయిగా. పాపమేంట్రా? పాపమేంటి? అబ్బాయి నేను నాకే బూతులు రావట్లేదు తిట్టడానికి. ఇదంతా కాదు కానీ, మైండ్ ఆఫ్ అయిపోయింది, నేను కాఫీ తాగొస్తా. నిన్న నైట్ నేను చెప్పింది మనసులో పెట్టుకుని వెనుక వండేసుకున్నట్టుంది. ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలి. ఇదా లవ్ మ్యాటర్ చెప్దామంటే ఒప్పుకోదు. వీడా మా లవ్ మ్యాటర్ తెలిసే వరకు దాన్ని ఏదో ఒకటి అనుకుండా ఊరుకోడు. ఈ ప్రాబ్లం నుండి ఎలాగైనా బయటపడాలి. సరే నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, మరి నాకేంటి? మీరే చూడండి మ్యామ్ ఎలాగైనా. పూజ ప్లీజ్ మ్యామ్, ఏదో ఒకటి చేయండి మ్యామ్. నీతో ఒక పని ఉంది బయ్య, ఒక 2 మినిట్స్ పర్సనల్. ఏంటి? నీతో పని ఉంది పూజ. నాకేంటి? ఎంత కావాలి? ముందు పని చెప్పు, దాని తర్వాత పేమెంట్ చెప్తా. సరే చేస్తా. నిజంగానా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పూజ. థ్యాంక్ యూ లొద్దు, పేమెంట్. ఎంత? నీ 1 మంత్ శాలరీ? 1 మంత్ శాలరీనా? టూ మచ్. హలో, నువ్వు చెప్పిన పని ఏమైనా చిన్నదనుకున్నావా? ఇది కూడా 2 మచ్చా కదా. 1 మంత్ శాలరీ అంటే నో వే. సరే ఇంకో వే చూసుకో, బాయ్. ఇస్తా ఇస్తా, ఇప్పుడు ఒక 1/2 ఇస్తా, వర్క్ అయిన తర్వాత ఇంకో 1/2 ఇస్తా, ఓకేనా? వదిలే, మొత్తం ఒకటే సరి ఇచ్చేయి, ఓకే? అబ్బో బాయ్. సరే. హలో, పిలిచేం మాట్లాడవే. అయినా మీరు మాతో ఎందుకు మాట్లాడతారులే? మీతో మాట్లాడడానికి చాలా మంది అమ్మాయిలు ఉన్నారుగా. పూజా ప్లాన్ అయితే వర్కౌట్ అవుతున్నట్టుంది. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? పూజా గురించి. తెగ మాట్లాడేసుకుంటున్నారుగా. అయ్యో అదేం లేదు, తనకే నేనంటే ఇష్టం అనుకుంటా, ఊరికే దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. మరి నువ్వు చెప్పలేదా నీకు జిఎఫ్ ఉందని? ఎలా చెప్పను? ఇప్పుడు ఉంది అని చెప్పాను అనుకో, ఫోటో చూపించమంటుంది. ఎలా? అప్పుడెలా? అయినా నాకు అదంతా తెలీదు, నువ్వు తనతో మాట్లాడకూడదు. సరే ట్రై చేస్తా. అలాగే ట్రై చేస్తా అంటున్నా. సరే ఇంకేంటి? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, మళ్ళీ కలుస్తా, ఓకే? బై బాయ్. అదేంటి డైలీ నేను కదా ఫస్ట్ వెళ్ళేది, గుంప తీసి అదేమైనా కాల్ చేస్తుందా? ఇక్కడ పెద్ద ఇలగతమ నడుస్తున్నది, వాడు నన్ను అవాయిడ్ చేసినప్పుడే అనుకున్నా వాడు ఏదో సెట్ చేస్తున్నాడని. ఇక ఆఫీస్ అయిన తర్వాత కామన్, ఇక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, మనం చూసి చూడనట్టు వదిలేస్తుండాలి. సారీ మేడం. పూజ, వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేయకుండా ఉపన్ మీటింగ్ ఏంటి? సారీ మేడం. ఎవ్రీవన్ కమ్ టు ది మీటింగ్ హాల్. మీ ఇద్దరు కూడా. ఉపర్ మీటింగ్ అంటదేంటి? సో గైస్, ఇది మన ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఫాస్ట్ గా 2 డేస్ లో ప్రాజెక్ట్ క్లోజ్ చేసి నాకు సబ్మిట్ చేయండి. స్టార్ట్ చేయండి. సరే మేడం. ఏంటి? రేపు నాకు లీవ్ కావాలి మేడం. ఎందుకు అంటే మా అక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది అందుకే.
సరే అఖిలన్ రాకేష్ ఈ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేయండి, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే పూజా దగ్గర నుంచి తీసుకోండి. ఓకే మేడం. మేడం అది ఇంకేం కావాలి? మీ అక్క ఫంక్షన్కి నేను కూడా రావాలా? అయ్యయ్యో వద్దు మేడం, మీరొద్దు. అఖిల్కి లీవ్ ఇస్తే అఖిల్ని తీసుకెళ్తాను. అఖిల్ ఎందుకు? అయినా మీ అక్క ఫంక్షన్కి అఖిల్ ఎందుకు? సిగ్గాపు, అఖిల్ ఎందుకు? అంటే అది మేడం, అఖిల్ని మా పేరెంట్స్కి పరిచయం చేద్దామని. వాట్? మీ పేరెంట్స్కి అఖిల్ని ఎందుకు పరిచయం చేయడం? ఎందుకు మేడం, ప్రతిదానికి షాక్ అవుతున్నారు. అఖిల్ అంటే నాకు ఇష్టం, అందుకే తీసుకెళ్తానంటున్నా. అలా ఎలా ఇష్టపడతావు అతను ఏంటో తెలుసుకోకుండా? మేబీ అతనికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చేమో కదా. అయ్యా లేదు మేడం, నాకు తెలుసు. అయినా తన గురించి తెలుసుకోవడానికి ఏముంది, హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, రేపు పెళ్ళైతే ఒకే వెహికల్లో వస్తాం, పెట్రోల్ ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. మ్యారేజ్ అంటే పెళ్ళే కదా. అయినా ఎందుకు మేడం ప్రతిదానికి అరుస్తున్నారు, నేనేదో మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నట్టు. అవును మేడం, నిజంగా మీరు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అవును మేడం, చెప్పండి. చెప్పండి మ్యామ్. చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మ్యామ్. అవును నాకు ప్రాబ్లమే. అదే ప్రాబ్లం ఏంటి? దేనికి మేడం? నేను అఖిల్ లవర్స్. వన్ ఇయర్ నుంచి మా ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. లాస్ట్ ప్లాన్ వర్క్. క్యూట్ బాయ్. అఖిల్ బయటికి రా, నీతో మాట్లాడాలి. ఓకే మేడం. ఎందుకో ఏమో. థాంక్యూ. నన్ను దేక్తులు సరే కానీ ఒక్కో బాగా